గతంలో రుణమాఫీ అంటూ మోసం చేసిన పరిస్థితి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ అన్నారు చివరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీని కూడా ఎగరగొట్టిన పరిస్థితి ఇచ్చిందెంతా అని చెప్పి చూస్తే మొత్తం ఐదు సంవత్సరాల పరిపాలనలో పదహైదు వేల కోట్లు కూడా సరిగ్గా ఇవ్వాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీకి సంబంధించి ఇప్పుడే ఒక పెద్ద శుభవార్తనైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారండి ఈ రుణమాఫీతో పాటు మరొక పథకానికి సంబంధించిన అమౌంట్ కూడా రైతుల ఖాతాల్లోకి అయితే వేయబోతున్నారు సో క్లారిటీగా వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోట్ ఫిఫ్టీన్స్ పైన క్లిక్ చేసుకోవడం ద్వారా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు అయితే చెప్పిందండి సో వాటిలో మనకు మొదటి చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఈ క్రాప్ అనేది నమోదు చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ ఎనిమిది వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు వాళ్ళ యొక్క పంట నష్టాన్ని ఎంత తీవ్రతలో పంట అనేది నష్టపోయారు వారు వేసిన పంట ఏంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది అయితే ఈ క్రాప్ అనేది ఇప్పుడు ఎవరైతే ఇంకా నమోదు చేసుకోలేదో అటువంటి వారందరూ కూడా ఈ క్రాప్ అనేది నమోదు చేసుకుంటే వారి ఖాతాలోకి ఈ నెల పదో తేదీ పైనుంచి డబ్బులు అయితే పడతాయండి సో ఇది మనకు మొదటి శుభవార్త సో మనకు రెండో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ ప్రస్తావనే తేలేదు అయితే గత ప్రభుత్వం రుణమాఫీని అయితే చూపించింది ఈసారి ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా మనకు అంటే ఇప్పుడు ఆ ప్రత్యర్థి పార్టీ అంటే టీడీపీ పార్టీ ఉంది కదా సో వాళ్ళైతే ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా రుణమాఫీ ప్రస్తావన అయితే తీసుకొస్తారనమాట రుణమాఫీ అయితే మేము చేస్తామని చెప్తారు సో అందుకనే అడ్వాన్స్డ్గా మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకి కూడా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకి యాభై వేల రూపాయల వరకు రుణాలను అయితే మాఫీ చేస్తామని చెప్పారనమాట అయితే దీన్ని అధికారికంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదు దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు అవన్నీ కూడా అయితే మనకు ప్రస్తుతానికి రెడీ చేస్తున్నారండి సో కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేశారండి అవైతే నేను మీకు గతంలో చెప్పాను సో ఆ రూల్స్ గురించి మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీరు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంటకైతే ఎలిజిబుల్ అవ్వాలి ఫస్ట్ మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట అంటే మనకు ఖచ్చితంగా లక్ష రూపాయల లోపు మాత్రమే రుణం అనేది తీసుకొని ఉండాలి అలాగే కుటుంబంలో ఎంతమంది రుణాలు కలిగి ఉన్నా సరే కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుంది మీ మీకు తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి సో ఇంకా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ కూడా మన ఖాతాలో పడుతూ ఉండాలి సో ఇవ్వండి సో ఈ యొక్క రూల్స్ ప్రకారం కింద కనుక మీరు కనుక వచ్చినట్లయితే మీకు కూడా రుణమాఫీ అనేది యాభై వేల వరకు చేస్తారండి సో యొక్క శుభవార్తల నుండి మీకు అయితే తెలియజేయడం కోసం వీడైతే చేయడం జరిగింది మరి కొద్ది రోజుల్లో మనకు యొక్క డేట్స్ కూడా అనౌన్స్ చేసి ఏ దినా మనకు రుణమాఫీ అనేది చేస్తామని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తాయి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్